ఈ దిన వాగ్దానం సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు నా ప్రియ సహోదరులారా దేవుడి రోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు దేవుణ్ణి ప్రేమించే బిడ్డలుగా మీరు జీవిస్తూ ఉన్నారా దేవుణ్ణి ప్రేమించుట అనగా ఆయన మందిరంలోనికి వెళ్ళి విశ్రాంతి దినాన్ని పాటించి ఆయనను జాగ్రత్తగా వేదికినట్లయితే తప్పకుండా దేవుని మీరు కనుగొంటారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరులరా దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుతూ దేవుని సన్నిధికి రాలేకుండా ఉన్నవారిని గురించి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుణ్ణి జాగ్రత్తగా వెదకాలి ఆయనను వేదికే అనుభవంలో ముందుకు సాగాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నేను దేవుని సేవిస్తాను అని భక్తుడు సెలవిచ్చిన విధంగా దేవుని ప్రేమిస్తూ ఆయనను జాగ్రత్త వెదుకుటకు విశ్రాంతి దినాన్ని పాటించి ఆయన మందిరంలో కనబడవలనన్న అత్యాసక్తితో మీరు వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు మిమ్మను పరిశుద్ధ నింపి తప్పకుండా దేవుడు మీకు కనబడి తప్పకుండా మీరు వెతికినట్లయితే ఆయనను మీరు కనుగొంటారని దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ధైర్యం వహించండి ఆయనను ప్రేమించండి ఆయనను జాగ్రత్తగా వెతకండి ఆయనను మీరు కనుగొందురు అప్పుడు దేవుడు అద్భుత కార్యాలు మీ కుటుంబంలో జరిగిస్తాడని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ధైర్యం తెచ్చుకోండి దేవుని మీరు ప్రేమించి జాగ్రత్తగా వెతుకుదురుగాక ప్రార్థన పరిశుద్ధుడా నమ్మదగిన దేవ నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను అని సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రేమించేవారిగా ఉందరుగాక ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపుడమ్మ నీ వాక్యం సెలవిస్తుంది నాయన అవును ప్రభు ఈ లోకంలో ఉన్న వాటినైనాను లోకంలో ఉన్న దేనినైనాను ప్రేమించక నన్ను మాత్రం ప్రేమించమని మొట్టమొదటి స్థానాన్ని దేవునికి మాత్రం ఇవ్వాలని నీ వాగ్దానము నీ వాక్యము సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా మిమ్మల్ని ప్రేమించేవారుగా ఉందరుగాక నేను జాగ్రత్తగా వెతికి మిమ్మల్ని కనుగొనే వారిగా ప్రతి ఒక్కరు నూటకు సహాయమును చేయండి ఎన్ని రోజుల నుండి వారు మిమ్మల్ని కనుగొనలేక వెదకలేని స్థితిలో నీ మందిరానికి రాలేని స్థితిలో ఉన్నారో వారందరితో మీరు మాట్లాడి నీ మందిరానికి పరిగెత్తుకొని వచ్చి నేను వేదిక అనుభవంలోనికి నడిపించమని నా సరళ నే సుపరిశుద్ధ నా బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ఈరోజే ఆయనను మీరు కనుగొందురుగాక